అంటే ఇక్కడ గెలుపు అనేది వైసీపీని పక్కన పెడితే మిగిలిన పార్టీలకు అంత ఆషామాషి వ్యవహారం కాదు తిరుపతి లోక్సభ ఎన్నికల్లోనే కానీ భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎఫెక్ట్ పెడుతోంది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించో పోని మెప్పించో ఏదో ఒకటి చేసి ఆయన కూడా పక్కన పెట్టి వీళ్ళ అభ్యర్థినే నిలబెట్టి రేపటి నుంచి కేంద్ర పెద్దలు కూడా రాబోతున్నారు అనేది నిర్మలా సీతారామన్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా పెద్ద పెద్దలు కూడా బరిలోకి దిగుతున్నారు ఒక ఐదుగురు ఆరుగురు షెడ్యూల్ కూడా ప్రకటించారు ఈ అంటే ఇంత ఎఫెక్ట్ బీజేపీ పెట్టడానికి ఏంటి దీన్ని కూడా మనం ఏదో ఒక టెస్టింగ్ లాగానే చూడాలా లేదంటే తెలంగాణలో దుబ్బాకలోనో జేహెచ్ఎంసీలోనో ఆ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ స్థాయి రిజల్ట్ని ఆశించి ఊహించుకుంటుందా భారతీయ జనతా పార్టీ సంబంధం లేదు ఇక్కడ ఆంధ్రాలో పుంజుకోవాలనుకుంటుంది ఇప్పుడు ఆంధ్రాలో ఏంటంటే ప్రాంతీయ పార్టీ రాజకీయం నడుస్తుంది లైక్ తమిళనాడు లాగా నడుస్తుంది రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవస్థ లాగానే నడుస్తుంది ఇక్కడ అలాంటి కుటుంబ వ్యవస్థలు నడిచే చోట ఆల్టర్నేటివ్ ఉంటుంది ఒక ఛాయిస్ అయితే జాతీయ పార్టీలను తొందరగా బతకనేరు కుటుంబ పార్టీలు ఉండే చోట్ల లైక్ తమిళనాడు అదే చూసాం ఏఐఏడిఎంకే డిఎంకే ఇప్పుడు ఆంధ్రాలో ఆ పరిస్థితి వచ్చేసే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళు అప్పట్లో నిద్రపోయినాయి జాతీయ పార్టీలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆ టైంలో వాళ్ళ వెనకాల తిరగడానికి ప్రయత్నించినా కానీ వాళ్ళకి ఎదగాలనుకోరా థర్డ్ ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ రోజున ప్రిపేర్ చేసుకున్నట్టు ఒకప్పుడు కాంగ్రెస్ ఏలుబడేది కాంగ్రెస్లోంచి పుట్టుకొచ్చిన గ్రూపులే కదా వీళ్ళు అన్నా డిఎంకే కావచ్చు లేకపోతే డిఎంకే కావచ్చు ద్రవిడ మున్నేటర్ కజగం అని ఇవన్నీ కూడా అట్లాగే ఇక్కడ ఆ టైంలో వీళ్ళేంటి లోకల్ లీడర్లు కూడా ఆ పార్టీ లీడర్లు కూడా ప్రాంతీయ పార్టీలో దూరిపోయారు అక్కడి నుంచి నాశనం అయిపోయాయి ఆ పార్టీలు ఇంపాక్ట్ చూపించలేక ప్రయత్నించాల వీళ్ళ తోక పార్టీలకు మిగిలిపోయినాయి ఇప్పుడు వీళ్ళు వేసే బిచ్చం మీద బతికేస్తున్నారు ఆ పరిస్థితి ఆంధ్రాలో రాకూడదు అనుకుంటుంది బీజేపీ ఆనాటి నాయకత్వం ఏంటంటే సర్దుకుపోయే నాయకత్వం మనం కానీ మన దగ్గర ప్రయారిటీ ఈ ఈనాటి నాయకత్వం ఏంటంటే కొట్లాడే నాయకత్వం ఏమీ లేని త్రిపురలో కొట్టుకురావడం ఏమీ లేని బెంగాల్లో కొట్టుకురావడం కౌన్సిలర్ కూడా గెలవని బెంగాల్ కౌన్సిలర్ కూడా లేవని త్రిపుర కౌన్సిలర్ కూడా గెలవని కేరళ కేరళలో 13.5% ఓటింగ్ వచ్చినా బెంగాల్లో ఇవాళ ఫస్టా సెకండా అన్నటువంటి పోటీ వచ్చినా త్రిపురలో ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది కొట్లాడే నాయకత్వం ఆ కొట్లాడే నాయకత్వం కాబట్టి ఇప్పుడు కూడా కొట్లాడడానికే రెడీ అవుతుంది అందుకోసమే సీరియస్ ప్రయారిటీ ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే 2024లో కీ రోల్లో ఉండాలంటే ఇక్కడ గట్టిగా ఫైట్ ఇవ్వాలి అందుకోసమనే అక్కడ ఒప్పించుకుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఉండటం వల్ల రిలీజియస్ ఇంపాక్ట్ ఒకటి చాలా తేడా వస్తుంది గ్రౌండ్ లెవెల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోవచ్చు కానీ మనోడు అనే ఫీలింగ్తో వచ్చే గ్రౌండ్ లెవెల్ తేడాలు ఉంటాయి కదా అవి కొంత ప్రభావితం చేస్తున్నాయి గ్రౌండ్ లెవెల్ దాన్ని ఇది గట్టిగా తగులుకుంటుంది దాన్ని టచ్ చేస్తుంది ప్రాథమిక దశలోనే కట్టడి చేయకపోతే మరొక కేరళగా మారిపోతుంది